డీసీఎంను తప్పించబోయే ఆర్టీసీ బస్సు చెట్టుకు ఢీకొనడంతో 7 వ్యక్తులు గాయపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా ఈదులపూసుపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. కేసముద్రం నుండి మహబూబాబాద్ కు 29 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్ ఈదులపూసుపల్లి గ్రామం దాటిన తర్వాత మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న డీసీఎంను ఆర్టీసీ బస్ తప్పించబోయి చెట్టుకు ఢీకొంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ జ్యోతి రాణితో సహా గాయపడిన 7 108లో మహబూబాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. రూరల్ ఎస్ఐ జితేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వరంగల్ నుంచి మహబూబాద్ వస్తున్న మా డిపో బస్సు మహబూబాద్ వస్తున్నది. పూసుపల్లి రాగానే డీసీఎం అడ్డం రావడం వల్ల మా డ్రైవర్ చాకచక్యంగా పక్కకు తిప్పడం వల్ల చెట్టు తగిలి ఒక 5 ప్రయాణికులు ప్లస్ మా కండక్టర్కు దెబ్బలు తగిలినాయి కాబట్టి ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి చూపెట్టినాము. ప్రయాణికులు మామూలుగా దెబ్బలు ఏం తగలేదు, అంటే మామూలుగా 1-2 కుట్టుబడే కానీ మా కండక్టర్కే ఎక్కువ 9 కుట్లు పడ్డాయి. కేసు మేము పోలీసు వాళ్ళు వచ్చారు, పిటిషన్ పెట్టినాయి, కేసు దర్యాప్తు చేస్తున్నారండి.